ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్లో లోన్ వుల్ఫ్ 8వ భాగం. చల్లటి మంచుహస్తం ఒకటి షాడో గుండెల మీద పడినట్లయింది. లక్కీగా లభించే తమకు నిరుప్రాయ జాడలు ఇప్పుడవి మధ్యలోనే మాయమైపోయాయి. బ్యాక్టీరియా సీసాలు దొరకనంత వరకు ప్రమాదం తప్పదు. కాన్ఫరెన్స్ ఇంకా 2 రోజులే ఉంది. వెర్రిగారుస్తున్న మతాధికారి ముఖం, అతను ప్రయోగించిన బ్యాక్టీరియా బారిన పడి అల్లాడుతున్న ప్రపంచ నాయకుల వదనాలు ఆ పైన ఆలోచించలేకపోయాడు షాడో. ముఖం మీద ఆవిర్భవించిన స్వేద బిందువుల్ని అద్దుకుంటూ పచార్లు చేయటం ప్రారంభించాడు. అదే సమయంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు స్ట్రీకర్. అతని చేతుల్లో పొడుగాటి తీగె ఒకటి ఉంది. గురూ, బైరాగి చిట్కాను ప్రయోగించబోతున్నాను. కానీ కనులు తెరిచిన 5 నిమిషాల్లో మాడిపోతాడు నిరూప్ రాయ్. ఆ తర్వాత నన్ను నిందించి ప్రయోజనం లేదు అన్నాడు సీరియస్గా. శ్రీకర్ మెడిసిన్ చదివి మధ్యలో మానేసిన సంగతి మరిచిపోయినందుకు తనను తనే నిందించుకుంటూ తల ఊపాడు షాడో ఆతృతను అదిమిపట్టుకుని. చేతిలోని తీగెను నలిపి ఉండచేశాడు శ్రీకర్. నిరూప్రాయ్ తలను పైకెత్తి అతని నాసికా రంధ్రాల్లో పడేటట్లు పిండాడు ఆ తీగలో నుంచి వెలువడిన రసాన్ని. ఉన్నట్లుండి గట్టిగా తుమ్మాడు నిరూప్రాయ్. ఎర్రబడిన కండ్లను తెరిచి చుట్టూ చూశాడు. మోడర్న్ మెడిసిన్ కాదని అన్నచోట అమోఘంగా పనిచేసింది పురాతన కాలపు బైరాగి చిట్కా. నిరూప్రాయ్కి పూర్తి తెలివి వచ్చింది. మొఘలాయి చక్రవర్తుల కాలంలో మహారాజభోగాలు అనుభవించారు మా పెద్దలు. వారి మాదిరిగా జీవించాలని నా ఆశ. చదువు పెద్దదే కాని నా సంపాదన నా భార్య విలాసాలకు సరిపోయేది కాదు. ఆ సమయంలో మహాదేవత భక్త బృందంతో పరిచయమైంది ఆమెకు. బలవంతంగా నన్ను కూడా మతంలోకి దింపింది. వారి బోధనలకు తల ఉంచి నా దేశానికి నా ప్రభుత్వానికి ద్రోహం తలపెట్టాను. తగిన శాస్తి జరిగింది. బాధగా నిట్టూరుస్తూ అన్నాడతను. ఆ బ్యాక్టీరియా సీసాలు ఏమైనాయి? ఎక్కడున్నాయి? అతని భుజాలు పట్టుకుని కుదుపుతూ షార్ప్గా అడిగాడు షాడో. మతాధికారి అస్పష్టంగా గొణిగాడు నిరూప్ రాయ్. ఎక్కడ ఉన్నాడతను? ఆందోళనగా అతని తలను పైకి లేపాడు షాడో. ఫరీద్పురా సివిక్ సెంటర్ని ఆనుకుని ఒక పెద్ద అంటూనే భళ్ళున వాంతి చేసుకున్నాడు నిరూప్ రాయ్. చూస్తుండగానే వికృతంగా తయారైంది అతని ముఖం. పాదాల దగ్గర్నుంచి నుదుటి దాకా మంటల్లో కాల్చినట్లుగా నల్లగా కమిలిపోయింది అతని శరీరం. అయిపోయింది రాజు, ఇక మాట్లాడడు షాడో భుజం తడుతూ అన్నాడు శ్రీకర్. అతను ముందు చెప్పిన విధంగానే తన ప్రభావాన్ని పూర్తిగా చూపించింది ఆ బైరాగి చిట్కా. ఫరీద్పురా సివిక్ సెంటర్లో ఏదో కల్చరల్ ప్రోగ్రాం నడుస్తున్నది. రాత్రి 8 గంటల వరకు విపరీతమైన రష్గా ఉన్నది ఆ రోడ్డు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర నిలబడ్డాడు షాడో. అక్కడికి ఎదురుగా ఉన్న టీ బంక్లో కూర్చుని కునికి పాటలు పడ్డాడు శ్రీకర్. రాత్రి 10 గంటలకు ముగిసింది ఆ ప్రోగ్రాం. సివిక్ సెంటర్ గేట్లు మూతపడ్డాయి. ఆఖరి ప్రేక్షకుణ్ణి ఎక్కించుకుని అవతలకి కదిలింది ఒక జట్కా. ఖాళీగానే వెళ్లిపోయాయి మిగిలినవన్నీ. నిర్మానుష్యమైందా స్ట్రీట్ నిశ్శబ్దంతో నిండిపోయింది. టీ బంక్లో నుంచి బయటికి వచ్చి సివిక్ సెంటర్ని ఆనుకుని ఉన్న ఒక మేడ ముందు ఆగాడు శ్రీకర్. ముఖద్వారానికి అమర్చి ఉన్న కాలింగ్ బెల్ నొక్కి మెట్ల మీద నిలబడ్డాడు. హూస్ దట్ అని ప్రశ్నిస్తూ తలుపులు తెరిచాడు ఒక వృద్ధుడు. మహాదేవత భక్తుణ్ణి సమాధానమిచ్చాడు శ్రీకర్. ఎర్రబడ్డాయి ఆ వృద్ధుడి కనులు. దుక్కలా ఉన్నావు, అర్ధరాత్రుళ్ళు ఇలా వీధుల వెంట బిచ్చమెత్తుకోకపోతే ఏదైనా పనిచేసుకోలేవా? నీలాంటి సోమరపోతులకు బిచ్చం వేయటం కూడా మహాపాపం. పోపో అని కసురుతూ టపీమని మూశాడు తలుపుల్ని. బిక్కముఖం వేసి వెనుతిరిగాడు శ్రీకర్. ఇట్స్ ఆల్ రైట్, మనం పొరపాటు పడ్డాం. సివిక్ సెంటర్ని ఆనుకుని ఉన్న భవంతి ఇదొక్కటే కాదు, ఇంకో 2 ఉన్నాయి. కమాన్, ఈసారి ఇద్దరం ట్రై చేద్దాం అంటూ అతన్ని ఊరడించి సివిక్ సెంటర్ వెనుక భాగంలో ఉన్న భవనం వైపు దారితీశాడు షాడో. కాలింగ్ బెల్ వంటి సాధనాలేవీ లేవు దానికి. దాని కలర్లెస్ తలుపుల్ని దబదబా బాది హలో ఎనీబడి హియర్ అని పెద్దగా అరిచాడు షాడో.
రెండు నిమిషాలు గడిచిన తర్వాత వెలిగాయి లైట్లు. ఓరగా తెరుచుకున్నాయి తలుపులో. ఎవరు మీరు, ఏం కావాలి అంటూ బయటికి తొంగిచూసింది ఒక మధ్యవయస్కురాలు. మహాదేవత భక్తులం, నిరూప్రాయ్ దగ్గర్నుంచి వచ్చాం. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు అన్నదామె కొంచెం బిగ్గరగా. లాగిపెట్టి తన్నాడు షాడో తలుపుల్ని. ఒక్క గంతులో మెట్లు దాటి లోపలికి పోయాడు. అతనికంటే ముందుగా ఇంట్లోకి దూరాడు శ్రీకర్. వెనక్కి వెనక్కి జరుగుతున్న ఆ స్త్రీని వెనక నుంచి అడ్డుకున్నాడు. మర్యాదగా మాట్లాడటం చాలా మంచిది. మతాధికారి ఎక్కడు ఉన్నాడు చెప్పు. ఆమె ముఖంలో ముఖం పెట్టి కరుకుగా అడిగాడు షాడో. ఏమిటిది, ఏమిటి ఆగడం పెద్దగా అరిచిందామె. మెరుపులా చేతిని ఎత్తి ఆమె చెంపను చళ్మనిపించాడు షాడో. అదే సమయంలో అతనికి తెలిసి వచ్చింది ఒక వింత వాసన. ప్రమాదం, ప్రమాదం అని వార్నింగ్ పంపటం ప్రారంభించింది అతని సిక్స్త్ సెన్స్. శ్రీ, గెట్ బ్యాక్, గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్ అంటూ వెనుతిరగటానికి ప్రయత్నించాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. ముందున్న మధ్యవయస్కురాలు ఉన్నట్లుండి రెండు రూపాల్ని ధరించింది. వాట్ అనుకుంటూ కనులు నులుముకున్నాడు. మూడు స్వరూపాలు ప్రత్యక్షమయ్యాయి వెంటనే. మధ్యవయస్కురాలే కాదు, షాడో ముందు ప్రత్యక్షమయ్యారు నలుగురు శ్రీకర్లు. మెదడును మొద్దుబారజేసే మత్తుమందు ఏదో ప్రయోగించబడినట్లు గ్రహించాడు షాడో. గ్రహించి చేయగలిగింది ఏముంది? ఉన్నట్లుండి గిర్రున తిరిగింది అతని ముందున్న ప్రపంచం. స్పృహ తప్పి ఎలా ఉన్నవాడు అలాగే విరుచుకుపడిపోయాడు. మెడమీద ఎవరో లాగిపెట్టి తన్నినట్లు అనిపించి కళ్ళు తెరిచాడు షాడో. ఒక్క క్షణంపాటు ఏమీ అర్థం కాలేదు. దట్టమైన చీకటి ఆవరించుకుని ఉంది. ఊపిరి పీల్చుకోవటం కష్టమనిపిస్తోంది. మరోసారి కలిగింది ఆ అనుభూతి, ఎవరో మెడమీద తన్నినట్లు. ఉలిక్కిపడి పూర్తిగా తెలివిలోకి వచ్చాడు. అప్పుడు తెలిసి వచ్చింది, పెద్ద గోతపు సంచిలో మూట కట్టబడి ఉన్నాడతను. ఏదో మోటో వెహికల్లో పడేసి తీసుకుపోతున్నారు. కారు టైర్లు రోడ్డుమీది గతుకులకు గురైనప్పుడల్లా మెడమీద తగులుతున్నది దెబ్బ. శ్రీకర్ గుర్తుకు వచ్చి అతని కోసం వెతికాయి అతని నేత్రాలు. వెంటనే తన పొజిషన్ గుర్తుకు వచ్చి విరమించుకున్నాడు ఆ ప్రయత్నాన్ని. ఆ డైలమాలో నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తుండగానే ఆగింది కదలిక. వినవస్తున్న మోటార్ మోత అణిగిపోయింది. రఫ్గా అతనున్న గోతాన్ని పైకెత్తి భుజం మీద వేసుకున్నారెవరో. ఉన్నట్లుండి చల్లటి నీరు శరీరానికి తగిలేసరికి ఉక్కిరిబిక్కిరయ్యాడు షాడో. దుర్మార్గులు నదిలో పడేశారు తనను. వెంటనే తప్పించుకోకపోతే ఊపిరి అంతక కళ్ళు తేలేయటం ఖాయం. రెండు క్షణాలు నీటిమీదే తేలి నెమ్మదిగా సబ్మర్జ్ కావటం ప్రారంభించింది అతని గోతపు సంచి. తిమ్మిరెక్కినట్లు చేతుల్ని చాచి గోనెను గట్టిగా పట్టుకున్నాడు షాడో. తలను ముందుకు వంచి చేతుల్లోని భాగాన్ని పళ్లతో పీకాడు. పరపరమని శబ్దం చేస్తూ చీలికలైంది గోనె సంచి. వాటర్ ట్యాప్లో నుంచి వెలువడినట్లు వేగంగా అతని ముఖం మీద పడింది నీటి ధార. చూస్తుండగాని నీటితో నిండిపోయింది గోనె సంచి. వేగంగా దిగిపోయింది నదీ గర్భంలోకి. ఊపిరి బిగబట్టి మరోసారి దంతాల్ని ప్రయోగించాడు షాడో. మరికొంచెం పెద్ద సందు ఏర్పడింది. వెంటనే చేతి విరళ్లను ఆ సందులో జొనిపి బలంగా ప్రక్కలకు గుంచాడు. స్లో మోషన్ పిక్చర్లో చూపించినట్లు నెమ్మదిగా కదిలాయి అతని చేతిలో. నెమ్మదిగా విడివడింది గోనె సంచి. తేలికపడిన గుండెలతో యారో మాదిరి నీటిపైకి తేలాడు షాడో. తల బయటికి పెట్టిన మరుక్షణం అతనికి కనిపించింది మరో గోనె సంచి. బలంగా బారెలు వేస్తూ దాన్ని సమీపించాడు. త్రాళ్లతో కట్టబడిన దాని మూతిని భుజాన వేసుకుని వేగంగా ఈదాడు ఒడ్డువైపు. మనూనది అంత వేగంగా కాకపోయినా పడిన చోటు నుంచి 2 ఫర్లాంగుల దూరం లాక్కుపోయింది ఆ నది. ఒడ్డుకు చేరిన మరుక్షణం బురదలోనే చతికిలపడి గోనె సంచిని ఊడదీశాడు షాడో. నిద్రపోతున్నట్లు కనిపించాడు శ్రీకర్. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో అతని నాడిని పట్టుకున్నాడు షాడో. కొంచెం స్లోగానే కొట్టుకుంటున్నదది. వెంటనే డాక్టర్ని చూడటమంత మంచి పని మరొకటి లేదు. రిస్ట్ వాచ్ వంక చూసుకున్నాడు షాడో అలవాటు ప్రకారం. అదెక్కడ ఉంది?
మౌమౌ జాతీయులకు వింతగా కనిపించిందది. గుడిసెలో బంధించిన మరుక్షణమే ఊడలాక్కున్నారు. తల ఎత్తి ఆకాశంలోకి చూశాడు. ఉత్తర దిక్కున ఉండవలసిన సప్తఋషి మండలం అడ్డం తిరిగి పైకి వచ్చేసింది. అంటే అర్ధరాత్రి దాటిందన్నమాట. తెల్లవారటానికి ఎంతో వ్యవధి లేదు. తెల్లవారి 10 గంటలకు సమావేశం. చివ్వున లేచి స్పృహలేని శ్రీకర్ని భుజాన వేసుకుంటూ పరుగు ప్రారంభించాడు షాడో. అప్రాక్సిమేట్గా 2 ఫర్లాంగుల దూరం ప్రయాణించేసరికి కనిపించింది ఒక కారు. నది ఒడ్డునే ఆగి ఉన్నదది. ఇద్దరు దృఢకాయులు సిగరెట్లు కాల్చుకుంటూ బోనెట్ మీద కూర్చొని ఉన్నారు. తమను నదిలోకి విసిరింది వాళ్లే అయి ఉండాలి. మరెవ్వరూ ఆ సమయంలో నది ఒడ్డుకు రారు. కారుకు 100 గజాల దూరంలో ఆగి శ్రీకర్ని నేలమీద పడుకోబెట్టాడు షాడో. అరచేతుల్ని నేలకు రాసి తడిని తుడుచుకుంటూ కారు వైపు అడుగులు వేశాడు. ఇక పోదాం పదా, ఈపాటికి లాకుల దగ్గరికి పోయి ఉంటారు అంటూ బోనెట్ మీది నుంచి క్రిందికి దూకాడు ఒక వ్యక్తి. పటాపంచలైనాయి షాడో అనుమానాలు. వాళ్లే, తాము లాకుల దగ్గరికి కొట్టుకుపోయినట్లు భావిస్తున్నారు. క్రిందికి దిగుతూ ఎందుకో తల త్రిప్పాడు 2వ వ్యక్తి. పిశాచంలా ప్రత్యక్షమైన షాడోని చూడగానే అదిరిపడి వెర్రిగారిచ్చాడు. 1-2 స్టెప్పులను ప్రక్కకు వేశాడు షాడో. అబ్డోమిన్లో నుంచి ఉరుకులు పెడుతూ వచ్చింది అతి భయంకరమైన కరాటే షాట్. కరాటే కిక్స్ అన్నింటిలోకి అతి బలమైన సైడ్ కిక్ సూటిగా తగిలింది ఆ వ్యక్తి ముఖం మీద. ఒకేసారి ఊడిపోయాయి 6 పళ్ళు. నోటిని చేతులతో మూసుకుని నేలకు దొర్లాడతను. ఆగకుండా కంటిన్యూ అయింది షాడో షౌటింగ్. 1-2, 1-2 అంటూ పడ్డాయి మరో 2 అడుగులు. కంటికి కనిపించినంత వేగంగా లేచి 2వ వ్యక్తి గుండెల మీద తగిలింది షాడో కుడికాలు. నెత్తురు కక్కుతూ నేలకు వాలిపోయాడతను. అతని శరీరం భూమిని తాకకముందే ఎగిరిపోయాయి ప్రాణవాయువులు. స్పృహ లేకుండా పడి ఉన్న 1వ వ్యక్తిని ఒకసారి పరీక్షగా చూసి శ్రీకర్ దగ్గరికి పరుగు తీశాడు షాడో. అతన్ని వెనుక సీటులో పడుకోబెట్టి టైట్గా టర్న్ చేశాడా కారును. దారి వెతుక్కోవటానికి పట్టింది 10 నిమిషాలు. దారి కనిపించిన తరువాత సివిక్ సెంటర్ ముందు ఆగింది కారు 5 నిమిషాల తరువాత. ఇంజన్ని ఆఫ్ చేసి చీకట్లలోకి పరుగు తీశాడు షాడో. ఓరగా వేసి ఉన్న ఆ భవనపు తలుపుల్ని విరగదన్ని లోపలికి పోయాడు. మధ్యగదిలోనే కనిపించింది ఆ వృద్ధురాలు. ఒక పడక కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తున్నది. గుమ్మంలో ప్రత్యక్షమైన షాడోని చూడగానే నిశ్చేష్టురాలైపోయిందామె. 2 అంగల్లో ఆమెను సమీపించి కుర్చీ ముందు నిలబడ్డాడు షాడో. ఆల్రైట్ ఓల్డ్ లేడీ, ఇప్పుడు చెప్పు, ఎక్కడ ఉన్నాడు మతాధికారి? మమ్మల్ని చంపమని ఎప్పుడు చెప్పాడు? వికృతంగా వెలువడ్డాయి ఆ మాటలు. తమాయించుకుంది ఆమె. నాకేం తెలీదు, పోతావలేదా? పోకపోతే అందర్నీ పిలుస్తాను, నిన్ను పోలీసులకు పట్టిస్తాను అంది కీచుబారిన కంఠంతో. చటుక్కున ముందుకు వంగి ఆమె జుట్టును పట్టుకున్నాడు షాడో. అలాగే కుర్చీలో నుంచి క్రిందికి లాగాడు. పోలీసులకు పట్టిస్తావా? పట్టించు, అరిచి అందర్నీ పిలు అంటూ గోని సంచిని లాక్కుపోయినట్లు మరో గదిలోకి లాక్కుపోయాడు. కిచెన్ రూమ్ అయిందది. ఒక మూల కనిపించిన కత్తిపీటను చూడగానే చేతిలోకి తీసుకున్నాడు. మర్యాదగా సమాధానం చెప్పు, చెప్పకపోతే నీ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది కరకరలాడుతున్న కంఠంతో హెచ్చరించాడు కత్తిపీటను ఆమె ముఖం మీద ఊపుతూ. వదులు, నన్నొదులు అని అరుస్తూ లేచి నిలబడటానికి ప్రయత్నించిందామె. కస్సున దిగింది కత్తిపీట. ఆమె కుడిచేయి మణికట్టు వరకు దిగి నేలమీద పడింది. కెవ్వున అరిచి స్పృహ తప్పి తలవాల్చేసిందా స్త్రీ. పెద్ద ప్లాస్టిక్ బకెట్ నిండా కనిపించాయి మంచుకంటే చల్లగా ఉన్న నీళ్లు. కత్తిపీటను క్రింద పెట్టి ఆ బకెట్ని ఆమె తలమీద కుమ్మరించాడు షాడో. గజగజ వణుకుతూ కళ్ళు తెరిచిందామె. మొండి చేతిని గుండెలకు అదుముకుని రాగాలు తీయటానికి ప్రయత్నించింది. ఫట్మని శబ్దం చేసింది షాడో కుడికాలు. ఆమె నోటికి తగిలి ముందు పళ్లన్నీ నేలరాలాయి. ఆమె నోరంతా రక్తసిక్తమైంది. చెప్పు, మతాధికారి ఎక్కడు ఉన్నాడు చెప్పు మరోసారి కాలిని ఎత్తుతూ ప్రశ్నించాడు షాడో.
చెప్పకపోతే తనకు పుట్టగతులుండవని అర్థమైందామెకు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఫోన్ చేశాడట మతాధికారి. తమ కోసం ఎవరైనా వెతుక్కుంటూ వస్తే మత్తుమందును ప్రయోగించి మట్టుబెట్టమని చెప్పాడట. ఆల్రైట్, అతనిప్పుడెక్కడున్నాడు? అసహనంగా అడిగాడు షాడో.